నేను రాజతరు మా అనుభవించిన రాజా సినిమా నవంబర్ 26 రిలీజ్ అవుతుంది. మా డైరెక్టర్ మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడు, ఎంత హింస పెట్టాడు, మీ అందరితో పంచుకుందాం అని చెప్పి మొత్తం మా టీం అందరు ఇక్కడికి వచ్చాం. సో ముందుగా నువ్వే స్టార్ట్ చేసి చెప్తే మమ్మల్ని అంత హింస పెట్టావు అక్కడి నుంచి. నువ్వు చేసింది నువ్వు చెప్పేయడం బెటర్. అది నేనేమి చేయలేదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఎందుకంటే షూటింగ్ లో నాకేం తెలియట్లేదు కదా. కొట్టేవాడండి సినిమా బాగా వచ్చింది కాబట్టి సో సినిమా బాగా వచ్చింది కాబట్టి. సో ఫస్ట్ రాజధాని గారు చెప్తారు. నేను కాదు ఫస్ట్, యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్ రవి స్టార్ట్ చేశారు. ఓకే, నీ ఫస్ట్ ఫిల్మ్ ఈ సినిమా చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సెట్కి వచ్చిన తర్వాత సీనియర్ బ్రో చెప్పేవాళ్ళు కదా, డల్లీ బిగ్స్కి పోకు, మామూలుగా కాదు, హైలైట్ కాదు బ్రో. నాకు ఇది చెప్తే నేను నవ్వుకున్నాను. హైలైట్ ఏంటంటే మొన్నటి కార్లో దిగాలన్నమాట, దిగుతుంటే మేము సోమాసం చేసుకుంటాం మామూలుగా. బేసిక్ గా అంటే కొంచెం సీరియల్ అనే కానీ మాకు కొంచెం డ్యూరేషన్ అలా ఏం లేదు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వర్క్ చేసేసరికి ఆ స్లో మోషన్ బాడీలోనే ఉంటుంది. కొంచెం ఉండేసరికి నేను డోర్ తీసుకుని అలా వచ్చి నుంచి అలా చూస్తాను హౌస్ ని చూస్తుంటే అవి కొంచెం ఫాస్ట్ అన్నారు. ఓకే బ్రో డన్ అని చెప్పి మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత డల్లింగ్ స్లో మోషన్ వేసేస్తాము, నువ్వు మాత్రం కొంచెం ఫాస్ట్ చేసి ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఆయన కొంచెం ఎపిసోడ్స్ అయిపోయింది. సో అందుకని అయ్యో సారీ సారీ బ్రో నాకు అలవాటు అయిపోయింది ఆ బాడీ లాంగ్వేజ్. ఓకే నేను దాని నుంచి బయటకు వచ్చి చేస్తానని చెప్పి చేశాను. ఓపిక్ గా చెప్పించుకున్నారు. అదే కాదండి డైలాగ్ చెప్పినప్పుడు కూడా డైలాగ్ చెప్తాడు దానికి చిన్న పాజ్ ఇస్తాడు అలా. ఫైనల్లీ చాలా బాగా చేశాడు. దానిలో రావడానికి చాలా టైం పట్టేసింది కానీ నాకు గుర్తుంది డైలాగ్ ఒకటి ఉంటే ఆ ఇంట్లో చెప్పేది ఆ ఇంటి దగ్గర. అంటే యాక్చువల్గా స్లోగా చక్కగా పాజులు ఇచ్చుకుంటే బాగా చెప్తున్నాడు రవి. యాక్చువల్గా సీన్ వెళ్ళి డార్లింగ్ నువ్వు కొంచెం ఫాస్ట్ వెళ్ళవా ఇక్కడ అయిపోతుంది ఫుటేజ్ అంతా ఒక ఒక జంబో అయిపోయినట్టు ఉంది, నువ్వు కొంచెం ఫాస్ట్ వెళ్ళవా. కానీ ఇమ్మీడియట్ గా తను అలాగే నా ఎక్స్పీరియన్స్ బ్రో. అంటే చెప్పేది ప్రతిదీ తీసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చేయటం నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. అండ్ టీమ్ మీతో వర్క్ చేయటం నిజంగా కరుణ్ బ్రో అంటే నాకు ముందు నుంచి ఫ్రెండ్, బట్ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి భయం. బట్ నాకు ఏంటంటే ఆన్ స్క్రీన్ వచ్చేసరికి హీరో ఆ భయం అన్నమాట. అండ్ అజయ్ అని అసలు ఇది భయపెడుతున్న రాజస్థాన్ అయ్యా. సో మీతో అయితే మీరు దగ్గర నుండి చెప్పేవాళ్ళు ఏం చేస్తాం బెస్ట్ ఇస్తున్నావు, సో అలాగే హ్యాపీగా చేసేసుకో అని చెప్పి సపోర్ట్ చేశాను. కానీ అజయ్ బాగా సపోర్ట్ చేసే యాక్టర్ అజయ్ అంటే ఇప్పుడు నా మీద స్పెక్యులేషన్ ఇచ్చి అజయ్ అన్న నువ్వు అవుట్డోర్ లో అన్న అజయ్ అని ఉన్నాను. మీరు ఉన్న రోజులు అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఎవరు అసలు అది కుర్రాళ్ళందరూ మీ మిగతా ఆర్టిస్టులందరూ మీరు అకౌంట్ అక్కడ అందరూ ఫుల్ మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అందరూ బయటకు వచ్చారు. అనిపించారు అదేలాగా ఆయన అనిపించారు చాలా. సో వాటిలన్నింటినీ షేర్ చేస్తున్నారు సీరియస్ గా. అవి మాత్రం అసలు ఎప్పుడు మర్చిపోలేదు, మెమరబుల్ మూమెంట్స్ అనమాట. క్యారవాన్ లో జరిగిన అజయ్ అని ఇచ్చిన సందేశాలు, క్యారవాన్ లో జరిగిన క్యారవాన్ ఇచ్చిన సందేశాలు ఇచ్చిన సందేశాలు మర్చిపోతే బెటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.